అండ్ ఫైనల్లీ కియా అయితే వచ్చేసింది బయటికి. ఆల్రెడీ నిన్న బ్రదర్ అన్నట్టు కార్లు కూడా ఉన్నాయి బాగానే. మామీ లాగే చినిగిపోయింది. మన కియాకి కార్లు కూడా పోయాయి. అన్న చూడు టైర్ ఆడుతుంది మొత్తం మన కార్ తోటి. సూపర్ గ్రాండ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ ప్లేస్ కూడా మేమే కొట్టినాం. అయ్యో ఈయన సెల్ ఫోన్ మాట్లాడు డ్రైవింగ్ చేస్తాం సింగిల్ హ్యాండ్ డ్రైవింగ్. అదిగో ఆల్రెడీ సర్వీసింగ్. హాయ్ హలో అందరికి, నేను మీకు వెళ్ళాను. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మేము ఖమ్మం వెళ్తున్నాం. కార్ సర్వీసింగ్ కూడా టైం వచ్చేసింది. లాస్ట్ టైం అయితే 10,000 కిలోమీటర్స్ అప్పుడు చేపించినాం. ఇప్పుడు 20,000 దగ్గరకు వచ్చింది. ఆల్రెడీ సిగ్నల్ కూడా వచ్చేస్తుంది, సర్వీస్ టైం వచ్చిందని నావిగేషన్ అందులో వస్తుంది. ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా ఖమ్మం వెళ్ళాలి. మీరు చూడు ఎలా పండుకుంటారు సార్. మన ఛానల్లో వీడియోస్ అన్ని మిస్ కాకుండా చూడడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. వీడి ఇల్లు అనుకుంటున్నావా మా ఇల్లు అనుకుంటున్నా? రే రే ఏంట్రా ఏం చేస్తున్నాడు? ఎవరు ఇల్లు రా ఇది? గోడకు నక్కింది మొత్తం. మంచి ఎండ టైంలో మధ్యాహ్నం టైంలో బయటకు వెళ్తున్నా. ఇప్పుడు కారు కూడా అన్లాక్ చేసేసిన. మేము తీసుకెళ్తున్న లగేజ్ అయితే ఇది ఒకటే అనుకుంటారు కదా, ఇంకెనక డిక్కీలో ఉన్నాయి. ఇది మా మమ్మీ బ్యాగ్, ఇది నా బ్యాగ్, నా పైన షూస్. కార్ అంతా చూడండి అసలు ఎంత దుమ్ము దుమ్ము. అసలు మా ఇంటి ముందు పెడితే కార్ అంతా దుమ్ము దుమ్ము అయిపోయింది. మెయిన్ రోడ్కే ఉంటుంది కాబట్టి మా ఇల్లు. ఎంత మంచి కార్ అయినా ఎంత సర్వీసింగ్ చేయించిన, ఎన్నిసార్లు దూడిచినా రోజు దూడవలసిందే. రెండు లారీలు పోతే కథం, మళ్ళీ దుమ్ము అంతా. ఈ రోడ్డు ఎప్పుడు సెట్ అయ్యిద్దో ఏమో. అక్కడ మొత్తం డ్యామేజ్ ఉన్నా కానీ రోడ్డు అనేది పట్టించుకునే నాదుడే లేరు. కార్లో కూడా ఎక్కేస్తాము. లెట్స్ స్టార్ట్. అదిగో ఆల్రెడీ సర్వీసింగ్ చూపిస్తున్నాం అండి. సర్వీసింగ్ కూడా టైం. ఫ్యూయల్ రేంజ్ ఏమో 457 కిలోమీటర్స్ చూపిస్తుంది. మైలేజ్ కూడా డౌన్ అయిపోయింది, 11.9 ఉంది. కరెక్ట్గా 19,167 కిలోమీటర్స్ జరిగింది కార్ ఇప్పటి వరకు. 20,000 లోపే కాబట్టి ఇంకా మేము అడ్వాన్స్గానే చేపిస్తున్నాం. ఈ నుంచి మాకు ఖమ్మం ఒక 70 కిలోమీటర్స్ వస్తుంది. అంతే ఎంతగానో ఒక 800 ముందే చేపిస్తున్నాం. సర్వీస్ టైం 20,000 లోపు కదా చేపించాల్సింది. అదేండి, ఒక్క నిమిషం మీరు ఇక్కడే ఆగండి. మమ్మీ ఎమ్మట వస్తారు. ఇక్కడ మా తమ్ముడు సైకిల్ చూడండి ఒక్కసారి. TSRD 8570 వాడి సైకిల్కి కూడా నెంబర్ ప్లేట్ వేయించిండు. ముందు కూడా నెంబర్ ప్లేట్ పెట్టిండు. ఇప్పుడే మా డ్రైవ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడే మా విలేజ్ పోలీస్ స్టేషన్ దాటేసినాం. మంచి ఎర్రదండలో బయటకు వెళ్ళాం. బయటకు వస్తే గత మామూలుగా లేదు వేడి మాత్రం. వేసి 20లో ఉంది ఇప్పుడు. ఇంకా తగ్గాల్సి వస్తుందా పెంచాల్సి వస్తుందా అర్థం కావట్లేదు. అంత ఉడుకు వస్తుంది నాకైతే. ఇప్పుడు రైట్ టర్న్ తీసుకుంటే ఇక్కడ నుంచి బంగ్లా టు మైబార్. కాకపోతే మేము ఎప్పుడైనా సరే ఈ రూట్ నుంచి వెళ్ళాం. ఒకప్పుడు ఇదే రూట్ మెయిన్ రోడ్డు, కాకపోతే ఇదంతా వర్షం కారణంగా బురద అయ్యి పెద్ద పెద్ద గుంటలయ్యి ఫుల్ వర్షం వస్తే అసలు లారీలు కూడా స్ట్రక్ అయ్యి అంత పెద్ద గుంటలు ఉన్నాయి. కానీ దాన్ని ఎవరు ఇంకా పట్టించుకోవట్లేదు. ఈ కొంచెం కూడా సెట్ చేస్తే బెస్ట్ అనిపించింది నాకైతే. ఇక్కడ నుంచి ఇంకా బంగ్లా వరకు రోడ్ అయితే సూపర్ ఉంటుంది. కరెక్ట్ 20 మినిట్స్లో వెళ్ళచ్చు. కాకపోతే మనకు అంత స్పీడ్ పోయి అర్జెంట్ ఆడ చేసే పని కూడా ఏం లేదు కాబట్టి చిన్ననే. బంగ్లా కూడా వచ్చేసినాం. రోడ్లన్నీ నిశ్శబ్దంగా ఉన్నాయి. ఈ ఎండకు అసలు ఎవ్వరు బయటకు కూడా వెళ్ళలేకపోతారు ఉంటుంది. ఇట్లాంటప్పుడే అనిపిస్తుంది కార్ ఉండాలని. మేము ఏదో మొన్న రీసెంట్గా కొన్నాం కానీ ఇన్ని రోజులు కూడా మాకు కూడా చాలా ఇబ్బందులే ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళాలన్నా బండి మీద వెళ్ళాలి కాబట్టి ఎండకైనా వర్షానికైనా చలికైనా ఎట్లయినా సరే. ఇప్పుడైతే ఏ వెదర్లో అయినా సరే కార్ ఉంది కాబట్టి అడ్జస్ట్ చేసుకుని వెళ్ళొచ్చు. చాలామంది అంటున్నారు ఇన్ని రోజుల నుంచి ఎందుకు వీడియో తీయలేదు బ్రదర్ అని. చాలా కామెంట్స్ వస్తున్నాయి ఇన్స్టాగ్రామ్లో కూడా నేను పెట్టిన స్టోరీస్కి రీప్లేస్. ఎందుకన్నా వీడియోస్ పెట్టట్లేదు, ఎందుకు ఏమైంది అని. దాని రీజన్ ఏందో, మెయిన్ రీజన్ ఒక్కటే, మా విలేజ్లో కబడ్డీ టోర్నమెంట్ పెట్టాలన్నదే నా గోల్. ఒక 4-5 ఇయర్స్ నుంచి అనుకుంటున్నా ఎప్పుడెప్పుడైనా పెట్టాలి మన విలేజ్లో. నేను మంచిగా ఆడుతున్నప్పుడే పెట్టాలి. మా విలేజ్లో టోర్నమెంట్స్ పెట్టక కూడా 7 ఇయర్స్ అవుతుంది. ఎప్పుడైతే మేము మంచిగా నేర్చుకున్నామో మాకు కూడా, మేము బయట ఎక్కడ పోయినా ఫస్ట్ ప్లేస్, కొంచెం అటు ఇటు అయితే 1-2 పాయింట్స్ తోటి సెకండ్ ప్లేస్ వస్తుంది. మాక్సిమం ఎక్కడ పోయినా ఫస్టే వస్తుంది. మా టీంలో ఉన్న అందరు మంచి కష్టపడి ఆడతారు కాబట్టి మాకు ఫస్ట్ వస్తుంది. ఒక్కళ్ళారితే గెలిచేది అయితే కాదు కదా కబడ్డీ, 7 ఆడాలి. చాలామంది ఒళ్ళు కాపాడుకొని ఆడేటోళ్ళు అనమాట. అట్లాంటి వాళ్ళని మేము అస్సలు ఎంకరేజ్ చేయను. నేనైతే నిర్దాక్షిణ్యంగా మొహం మీదే తీసేస్తా వాళ్ళని. వాళ్ళు సీనియర్స్ అయినా జూనియర్స్ అయినా ఒకటేలా చూస్తారు. ప్లేయర్ విషయంలో మనోడు వినోడని అస్సలు చూడద్దు. ఈ 1.5 మంత్ మొత్తం స్పాన్సర్స్ని వెతకడం ఇదే సరిపోయింది. ఈ బిజీలో పడి 1.5 మంత్లో రైడ్స్కి వెళ్ళలేదు, బ్లాగ్స్ చేయలేదు, ఏం చేయలేదు. ఫైనల్గా అయితే మా విలేజ్ టోర్నమెంట్ అయితే
సూపర్ గ్రాండ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ ప్లేస్ కూడా మేమే కొట్టినాం. అన్ని ఊర్లలో అయితే డైరెక్ట్ ఇట్లా మేనేజ్మెంట్ టీమ్ అని ఇట్లా డైరెక్ట్ ప్రైజ్ తీసుకొని ఉంటారు, డైరెక్ట్ లీగ్స్ లో ఎంట్రీ అవుతారు. మేము అలా కాకుండా మేము కూడా ఆడుకుంటేనే వచ్చి ఫస్ట్ లీగ్ ఎంట్రీ అయినాం. తర్వాత సూపర్ లీగ్స్ లో 7 మ్యాచెస్ అన్ని ఆడి అన్నిటిల మీద విన్ అయ్యి మాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. మేము ఫైనల్ మ్యాచ్ అయితే ఎర్రపాడు మీద ఆడినాం. ఇప్పటికీ ఒక 2-3 టైమ్స్ వాళ్ళ మీద ఓడిపోయినాం. ఈసారి ఎలా అయినా గెలవాలని వర్కౌట్ చేసినాం. ప్లాన్ ప్రకారం ఆడి మేము టోర్నమెంట్ విన్ అయ్యాం. కాకపోతే మాకు ఒక బ్యాడ్ లక్ ఏంటంటే, టోర్నమెంట్ అప్పుడు పాంప్లెట్ రిలీజ్ చేసిన నెక్స్ట్ డేనే పోలీస్ నోటిఫికేషన్ పడడం వల్ల మంచి మంచి టీమ్స్ అనేవి ఇంకా డ్రాప్ అయిపోయినాయి. చాలా వరకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న మంచి టీమ్స్ అన్ని ఒక 5-6 టీమ్స్ డ్రాప్ అయిపోయినాయి. ఇవి ఇంకా వస్తే ఇంకా టోర్నమెంట్ ఇంకా గ్రాండ్ సక్సెస్ అయ్యేది. కాకపోతే మా విలేజ్ లో నేను కబడ్డీ బ్లాక్ చేద్దామని అనుకున్నా. కాకపోతే మేము ఒక 4-5 మెంబర్సే మెయింటైన్ చేసినాం ఈ టోర్నమెంట్ మొత్తంలో. ఆర్గనైజింగ్ లో హెడ్ మేము ఒక 4-5 మెంబర్స్ ఉన్నాం, అందులో నేను కూడా ఒకరిని. కాబట్టి నేను వీడియోస్ చేసుకుంటూ మళ్ళీ ఆ మేనేజ్మెంట్ లో ఉండాలంటే చాలా ప్రాబ్లం అవుతుందనే నుదన్కల్ టోర్నమెంట్ లో అసలు ఒక్క బ్లాగ్ కూడా చేయలేకపోయినా. 20 లైట్స్ తెప్పించినాం మేము, అన్ని 120 వాట్స్, అన్నిటికీ మనీ అయింది. ఈ టోర్నమెంట్ కూడా చాలానే ఇబ్బంది అయింది. కాకపోతే ప్రతి ఒక్క పని మేము ఇష్టంగా చేసినాం కాబట్టి టోర్నమెంట్ ఇంత గ్రాండ్ సక్సెస్ అయింది. మొత్తానికైతే నేను ఒక 4-5 ఇయర్స్ నుంచి కలగన్నదైతే ఇప్పటికి నిజమైపోయింది. నేను నా ఫస్ట్ నేషనల్స్ ఆడినప్పుడు అనుకున్నా నేను ఖచ్చితంగా ఇట్లా మా విలేజ్ లో కూడా ఒక టోర్నమెంట్ పెట్టాలి. 4-5 ఇయర్స్ నుంచి ప్లాన్ వేస్తే ఇప్పుడు సెట్ అయింది. నెక్స్ట్ వేరే టోర్నమెంట్స్ కి వెళ్ళేటప్పుడు అప్పుడు చేస్తా కబడ్డీ బ్లాగ్. ఎందుకంటే అప్పుడు మనం ఒక విలేజ్ కి పోయి ఆడతాం కాబట్టి మనకి అంత రిస్క్ ఏమి ఉండదు చేయడానికి. ఇప్పుడు మన విలేజ్ లో టోర్నమెంట్ చేయాలంటే వచ్చిన ప్లేయర్స్ ని చూసుకోవాలి, వాళ్ళ ఫుడ్ అకామిడేషన్ చూసుకోవాలి, ఇవన్నీ చూసుకోవాలంటే బ్లాగ్ లో చాలా ఇబ్బంది అయింది. వాళ్ళని మెయింటైన్ చేయాలి, ఇటు వీడియో తీయాలన్నా 2 డిస్టర్బెన్స్ అవుతాయి, ఏది కరెక్ట్ చేయలేము. అందుకే ఈసారి నూతన్కల్ టోర్నమెంట్ లో బ్లాగ్ చేయలేకపోయినా. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అక్కడ టోర్నమెంట్ కాడ అంతా డిస్టర్బెన్స్ ఉంటుంది, మైక్ సౌండ్ అంతా ఇబ్బంది ఉంటుంది. అందుకే కబడ్డీ బ్లాగ్ చేయాలంటే మనకి కొంచెం ప్రైవసీ లెక్క ఉండాలి. వీడియో తీయనివ్వరు, లోపలికి రానివ్వరు. కాకపోతే నెక్స్ట్ టైం పక్కా ట్రై చేస్తా, ట్రైగా డెఫినెట్గా వీడియో పెట్టేస్తా. ఇక అమ్మో రోడ్డు మొత్తం ఇయ్య వస్తున్నాయి. ఎదురే మాకు లేదు, నన్ను ఎవరు ఆపలేరంట. బంగ్లా టు ఖమ్మం రోడ్ అయితే ఇంతసేపు అసలు ట్రాఫిక్ లేదు, కానీ ఇప్పుడు కొంచెం ఖమ్మం ఏరియా దగ్గరకు వచ్చేసినాం కాబట్టి కొంచెం ట్రాఫిక్ పెరిగింది. అసలు ఇంతసేపు ఒక లారీ లేదు, ఏం లేదు. అమ్మో ఈ ఎండలకు బండి మీద పోయేటాలని చూస్తే బాగా అనిపిస్తుంది. ఇయ్యంది బాగాలేదు పెట్టిన కొత్తగా మళ్ళా. ఫైనల్గా అయితే ఖమ్మం కూడా రీచ్ అయిపోయాం. మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు వచ్చేసి ఇక్కడి నుంచి లెఫ్ట్ వెళ్ళాలి, పల్లెపల్లి. అరే ఏం కాదు, ఇట్లా కూడా సిగ్నల్స్ ఏం వర్క్ చేయట్లేదు. ఏంది ఫస్ట్ టైం చూస్తున్నా. ఇక్కడైతే సిగ్నల్ బాడీ డబుల్ సిగ్నల్ వరకు వెయిట్ చేసేది, కాకపోతే అసలు ఇప్పుడు కనీసం సిగ్నల్స్ కూడా ఏం వర్క్ లేదు. ఇష్టం వచ్చినట్టు వస్తుంది. బస్సు అయితే అసలు అవతలేదు అన్న. ఫస్ట్ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి కార్లో లగేజ్ ఉన్నాయి, లగేజ్ తీసి మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టి కియా షోరూమ్ కాడికి వెళ్ళాలి. అసలు ఈ టైంలో సర్వీసింగ్ చేస్తాడో లేకపోతే వెహికల్ ఇప్పుడు పెట్టేసి రేపు మార్నింగ్ రండి అంటాడు అసలు అక్కడికి వెళ్తే తెలుస్తుంది ఏదనేది. మా మమ్మీని మా అమ్మమ్మని మా పిన్ని వాళ్ళ ఇంటికి డ్రాప్ చేసేసి నేను అవి ఇద్దరం కలిసి వెళ్ళిపోతాం షోరూమ్కి. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కూడా వచ్చేసినాం. ఇదే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. కార్ పార్కింగ్ పెట్టేస్తారు. కార్లో కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, అవి తీసి ఇంట్లో పెట్టి షోరూమ్ కాడికి వెళ్ళాలి. డిక్కీలో కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, నా లగేజ్ వరకు అయితే తీసుకుపోతా అక్కడికి. మామీ లగేజ్ మేము చినిగిపోయింది అక్కడ. ఈ ఐటమ్స్ అయితే ఇంకా చాలానే ఉన్నాయి, ఇవన్నీ ఎంప్టీ చేసాడు. ఇవన్నీ షోరూమ్ కాడైనా తీపిస్తారు కాబట్టి ఇప్పుడు ముందు తీయడమే బెస్ట్. దానికైతే బ్యాగ్ డిక్కీ ఖాళీ, ఫస్ట్ ఇవన్నీ ఇంట్లో పెట్టేసి షోరూమ్ కాడికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి మాకు ఇంకొక 350 మీటర్స్ అయితే కియా షోరూమ్కి వచ్చేస్తాం. కాకపోతే మేము వచ్చిన పనుల్లో చాలా లేట్ అయింది. అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ, పిన్ని వాళ్ళ ఇంటికాడ మేము వచ్చి కూడా 2 అవర్స్ అవుతున్నా, కానీ ఖమ్మంకి వస్తే అసలు టైం అయితే లేదు, గడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు 5:30 అయింది. షోరూమ్ కాడికి వెళ్తే అసలు ఏమంటాడో నా తెలిసి ఈరోజు వర్క్ కాదు రేపే రమ్మంటాడేమో అనిపిస్తుంది. మళ్ళీ ఈరోజు వర్క్ కాకపోతే మళ్ళీ రేపు ఎర్లీ మార్నింగ్ ఎన్నింటికి అవుతుందో అంతా ఇప్పుడు ఆడిపోతే డిసైడ్ అయితే ఏదనేది. ఇక్కడ లేదు యూటర్న్, మళ్ళీ ముందుకెళ్ళి తీసుకొని రావాలి. కియా షోరూమ్ అయ్యి అది రోడ్డు మీద రూట్ తప్పు వచ్చినాం. మనం రాంగ్ రూట్ పోయి యూటర్న్ తీసుకొని మళ్ళీ షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఒక్క వెహికల్ అయితే రెడీ అయిపోయింది అట్టుంది డెలివరీ దానికి. ఇంకా నెక్స్ట్ మా వెహికల్ ఏమంటాడో ఏమో. ఇటు సైడ్ ఎంప్టీ ప్లేస్ ఉంది, పెట్టుకుంటే బెస్ట్. Walking alone, the streets are empty. The only thing I can see.
is my own suit and I'm getting stronger step by step. Finally, అయితే మాకైతే రేపు అపాయింట్మెంట్ దొరికేసింది. రేపు మార్నింగ్ 9:30 కి వెళ్తే 12:00 లోపు రిటర్న్ ఇచ్చేస్తా అన్నాడు వెహికల్ సర్వీస్ చేసేసి. ఇప్పుడు మమ్మీ వాళ్ళు చెన్నై షాపింగ్ మాల్ దగ్గర ఉన్నారు, అక్కడికి వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకొని నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటన్నది అక్కడికి వెళ్ళాక డిసైడ్ అయింది. ఆల్రెడీ టైం కూడా 9:25 అయింది, ఇంకా మాకు ఒక 5 మినిట్స్ మిగిలింది. నేను అవి ఇద్దరం కలిసి వెళ్తాను, ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన టైంకి ఇన్ టైంకి రాకుంటే మళ్ళీ మమ్మల్ని లేట్ చేస్తారు కదా. ఈరోజు మార్నింగ్ 9:30 ఫస్ట్ కార్ మందిరి చేస్తా అన్నారు. అయ్యో, ఈయన సెల్ ఫోన్ మాట్లాడు డ్రైవింగ్ చేస్తాం, మళ్ళీ సింగిల్ హ్యాండ్ డ్రైవింగ్. కరెక్ట్గా మాకు ఇంకొక 2 కిలోమీటర్స్ ఉంది అంతే, ఇన్ టైంలో వెళ్ళిపోవచ్చు. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే నైట్ ఇక్కడే స్టే చేసి ఇక్కడే ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అప్ అయినా ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. ఇప్పుడు పోయి ఫస్ట్ అక్కడ కార్ సర్వీస్కి ఇచ్చిన తర్వాతనే బయటకు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేయాలి. ట్రాఫిక్ అయితే ఇంకేం స్టార్ట్ కాలేదు, ఇంకా నార్మల్గానే ఉంది. ఆల్రెడీ వెళ్తూనే ఉన్నాం, 60 మెయింటైన్ చేస్తున్నా ఈ రూట్లో కూడా. ఇప్పుడే షోరూమ్కి కూడా రీచ్ అయిపోయాం. అమ్మో, ఆల్రెడీ నిన్న బ్రదర్ అన్నట్టే కార్లు కూడా ఉన్నాయి బాగానే. 9:30 అన్నారు, 9:35 అయింది. ఇప్పుడే మన కారు సరే స్టార్ట్ అయింది, సైకిల్ వేపుతున్నారు, కారు ఆయిల్ కూడా చేంజ్ చేస్తున్నారు. ఇప్పుడే ఎయిర్ కూడా చాలా తక్కువ ఉంది కారులో, అన్ని టైర్స్ ఎయిర్ కూడా చెక్ చేస్తున్నారు. ఇప్పుడే వీల్ అలైన్మెంట్ సెట్టింగ్ కోసం కూడా కార్ ఇక్కడ సైకిల్ అయిపోతుంది, ఇక్కడ తప్పుడు రబ్బర్ అప్పుడు కార్ టైర్ తిరుగుతుంది కష్టం. వీల్స్ కూడా అలైన్మెంట్ సెట్టింగ్ ఉన్నట్టు అన్నీ చెక్ చేస్తారు. ఇప్పుడే ఎయిర్ కూడా కొంచెం తక్కువ ఉంది, ఎయిర్ కూడా మొత్తం చెక్ చేస్తున్నారు. సర్వీస్లో ఇంకా ఏమేమి చేస్తారు చూద్దాం. ఇంతకుముందు వచ్చిన కానీ దగ్గర ఉండే టేబుల్ ఉంటుంది, ఇదే ఫస్ట్ టైం దగ్గర ఉంటుంది సర్వీస్. అది చూడండి ఎలా కొట్టుకుంటుందో, వాచ్ క్లాక్ కొట్టుకున్నట్టే కొట్టుకుంటుంది. ఇది ఒకసారి చూడండి, కార్లో అసలు చెదలే పట్టింది. అది ఏందో ఇప్పుడు క్లియర్గా చూస్తే అర్థమవుతుంది, మొత్తం మట్టిలాగా ఇట్లా గట్టిగా ఉంది. అది కర్రతో అన్ని చూసినా కానీ అయితలేదు, వాటర్ ప్రెజర్కే వెళ్తుంది అనుకుంటుంది. ఇప్పుడు క్లోజ్లో చూస్తే మొత్తం దుమ్ము దుమ్ము ఉంది కార్ అంతా. ఇక్కడ కార్ టైర్స్ వీల్స్ కూడా తీస్తున్నారు. మన కియాకి కాళ్ళు కూడా పోయాయి అన్న చూడు, టైర్ అట ఆడుతుంది మొత్తం మన కార్తో. మన కియాకి కాళ్ళు లేవు ఇప్పుడు, ప్రస్తుతానికి కాళ్ళు రెండు కింద ఉన్నాయి, అంటే రెండు టైర్లు కింద వేసారు. అటు సైడ్ కూడా రెండు టైర్లు కిందే ఉన్నాయి. ఇప్పుడే కారు వాటర్ వాషింగ్కి వచ్చింది, ఆల్రెడీ సర్వీసింగ్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు వాటర్ వాష్ ఒకటి అయిపోయిన తర్వాత డెలివరీ ఇచ్చేస్తారు. మనకి బిల్ ఎంత వస్తుంది అనేది ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాను, నాకు తెలిసి ఒక 10,000 అయితే వస్తుంది అనుకుంటున్నాను. కార్కి అయితే చాలా దుమ్ము ఉంది మొత్తం, అసలు కింద చూస్తే ఎంత మురికంటే అంత మురికింది. ఏ బురదలలో ఎంతో ఎన్ని కొండలు ఎక్కింది దాన్ని. మారేడు మిల్లి పోయి వచ్చిన తర్వాత కూడా ఒకసారి వాటర్ వాష్ చేయించినా మళ్ళీ ఇప్పుడు అయితే వాటర్ బురద బురద ఉంది కార్ మొత్తం. మా ఇంటి ముందు పెట్టిన దుమ్మ అంతా ఈరోజు గడుగుతుంది కదా, మళ్ళీ ఒక 2-3 రోజులలో మళ్ళీ యథావిధిగా అయిపోతుంది కానీ. అండ్ ఫైనల్లీ కియా అయితే వచ్చేసింది బయటికి. ఇప్పుడే వాటర్ వాష్ అయిపోయింది, క్లీనింగ్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ మెయిన్ ఆఫీస్లోకి వెళ్ళి బిల్లు పే చేసి ఇంటికి వెళ్ళాలి. థ్యాంక్ యూ సో మచ్ సతీష్ అన్న, బిల్ అయితే బాగానే ఉంది. మా అన్నయ్య మన ఏనా అయితే కాదు, మాకైతే చెప్పిన టైంకి అయితే ఇచ్చేసిండు. కార్ కూడా ఇప్పుడు చాలా స్మూత్గా వెళ్తుంది. ఇంతకుముందు కొంచెం సౌండ్ అటు ఇటు వచ్చినా కానీ అవన్నీ సెట్ అయిపోయినాయి ఈ సర్వీస్తో. ఇక్కడ నుంచి లెఫ్ట్ మళ్ళీ దాని ముందు పోయి ఒట్టి చేయడం కంటే కొంచెం వెయిట్ చేయడం.
ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్తే పిన్ని వాళ్ళు వెళ్ళొస్తారు. ఇంతసేపు ఈ వీడియోస్ కూడా తీసిందంతా అభియే. ఆల్రెడీ మేము వచ్చిన పని కూడా అయిపోయింది, కార్ సర్వీసింగ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇంతతో ఈ వీడియోని ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను. అభి కూడా ఇంటికి వెళ్ళాలనుకుంటుండు. ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో ఇంకా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సీన్ ద నెక్స్ట్ బ్లాగ్.